ఒక ఆయన బ్యాంకు పోయి పైసలు డ్రా చేసుకొని వస్తాడు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డ్రా చేస్తాడు అన్ని ఐదు వందల రూపాయల నోట్లు కాకపోతే నాలుగు నోట్లు వంద రూపాయలే సో మిగతా ఎయిటీ సిక్స్ థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రోన్స్ మిగతా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమో హండ్రెడ్ రూపీస్ నోట్స్ డ్రా చేసుకొని కార్ ఎక్కుతామనే ప్రాసెస్లో కార్ డోర్ తీస్తున్నప్పుడు దొంగ వచ్చి ఆయన బ్యాగ్ గుంజుకుంటుంటాడు మస్తు గట్టి గుంజుకుంటుంటాడు ఈయనేమో బ్యాగ్ ఎట్లే నీయొద్దని బ్యాగ్ గట్టి పట్టుకుంటాడు దొంగ గట్టి గుంజుతుంటాడు బ్యాగ్ తినిగిపోతుంది మిగతావన్నీ ఐదు వందల రూపాయల కట్టలుంటాయి ఆ నాలుగు నోట్లు ఏవైతే విడిగున్నాయో వంద రూపాయల నోట్లు అవి తీసుకొని దొంగ ఉరుక్కుంటా వెళ్ళిపోతాడు వెనకాలనే ఉరుకుతాడు దొంగ దొరకాడు వెళ్ళిపోతాడు కౌంట్ చేసుకుంటే ఎయిటీ సిక్స్ థౌజండ్ రూపీసే ఉంటాయి ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దొంగ తీసుకొని వెళ్ళిపోయాడు ఈయనకు సుధారించిన నేను కష్టపడి సంపాదించిన పైసలు పగలు రాత్రి కష్టపడి సంపాదించిన పైసలు దొంగ వచ్చేటట్టు ఎట్లా తీసుకుపోతాడు నా నాలుగు వందల రూపాయలు దొంగతనం అయిపోయింది అని మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటాడు పోతాడు పోలీస్ స్టేషన్ నువ్వు కంప్లైంట్ రాసియాలంటే రాసిస్తాడు ఒక లాయర్ని పెట్టుకోవాలి నువ్వు అంటే పోతాడు లాయర్ దగ్గర లాయర్ ఫీజు అడుగుతాడు పోలీస్ స్టేషన్లో ఇంత ఖర్చు అవుతుంది అంటారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటారు ఇది ఇదంటారు లాయర్ పైసలు అడుగుతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అసలు సుధరాయించదు అన్ని చేస్తాడు మొత్తం చూసుకుంటే ఎయిటీ సిక్స్ థౌజండ్ రూపీస్ ఏవైతే ఆయన దగ్గర ఉన్నాయో అన్ని ఖర్చు పెడితే ఆ దొంగ దొరికే దొరికే ఛాన్స్ ఉందని అర్థమవుతుంది సో మొత్తం ఆయన దగ్గర ఉన్న పైసలన్నీ ఖర్చు పెడితే ఆ నాలుగు వందల రూపాయలు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు ఛాన్స్ అయితే దొంగ పట్టుబడతాడు దొంగ జైలుకి పోతాడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇదే పొజిషన్లో మీరుంటే ఇఫ్ యువర్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ నాలుగు వందల రూపాయలు దొంగతనం అయిపోయింది నీ దగ్గరున్న ఎయిటీ సిక్స్ థౌజండ్ రూపీస్ ఖర్చు పెడితే ఆ నాలుగు వందల రూపాయలు దొరుకుతాయి ఏం చేస్తావు మిగతా నీ దగ్గర ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టుకొని ఆ నాలుగు వందల రూపాయలు తిరిగి సాధిస్తావా లేకపోతే వదిలేస్తావు పోతే పోయి నాలుగు వందల రూపాయలు ఉన్నాయి కదా ఎనభై ఆరు వేలు అని హ్యాపీగా ఉంటాం లాజికల్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనం అందరం చెప్పే సమాధానం ఒకటే పోతే పోని నాలుగు వందలు ఆ నాలుగు వందల కోసం నేను నా దగ్గర ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టుకోను కోర్టులు కేసులు పోలీస్ స్టేషన్ అని తిరగను పోతే పోనీ వదిలేస్తా కదా మన లైఫ్లు ఎందుకు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు లైఫ్ కూడా సేమ్ కదా మన లైఫ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఎవ్రీడే ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ ఒక్క గంటకు అరవై నిమిషాలు ఒక్క నిమిషానికి అరవై సెకండ్లు సో అరవై సెకండ్లు ఇంటూ అరవై నిమిషాలు ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ ఇంటూ ట్వంటీ ఫోర్ చేస్తే మనకు ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తాయి అంటే ఒక్క రోజు వాల్యూ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెకండ్స్ దాంట్లో నాలుగు వందల సెకండ్లు అంటే ఆరు నిమిషాలు నలభై సెకండ్లు కరెక్ట్గా మాట్లాడితే ఐదారు నిమిషాలు ఐదారు నిమిషాలు మనకు ఎవరో మన రోజును ఖరాబ్ చేస్తారు ఏదో చూస్తాం రోడ్ల ఎవడు ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేస్తాడు ఎవడో నీతో గలీజ్గా మాట్లాడతారు ఎవరో నీకు ఇన్సల్ట్ చేస్తారు ఏదో నీకు మైండ్కి నచ్చని పని జరుగుతుంది ఏదో చూస్తావు ఏదో అవుతుంది ఫైవ్ మినిట్స్ నీ మైండ్ ఖరాబ్ అవుతుంది ఫైవ్ సిక్స్ మినిట్స్ మైండ్ ఖరాబ్ అయితే మిగతా రోజంతా ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు ఆ ఫైవ్ మినిట్సే కదా పోతే పోని ఆ ఫైవ్ సిక్స్ మినిట్స్ కదా పోతే పోనీ వదిలేసాయి మిగతా రోజు అంత ఉంది కదా నీకు ట్వంటీ త్రీ అవర్స్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ ఉంది కదా ఇంకా దాన్ని ఎంజాయ్ చేయి ఆ ఐదు నిమిషాలు మర్చిపోవు ప్రతి మనిషికే ఒక ఐదారు నిమిషాలు ఒక రోజులా పిచ్చి పిచ్చి అవుతుంది ఐదారు నిమిషాలు వదిలేస్తే మిగతా రోజంతా ఎంజాయ్ చేయవచ్చు అట్లా ఎన్నో ఏండ్లు ఎంజాయ్ చేయవచ్చు ప్రతిరోజు ఆ ఐదు నిమిషాల కోసం రోజంతా ఖరాబ్ చేసుకుంటావు ఈయన నాలుగు వందల కోసం ఉన్న ఎనభై ఆరు వేలు ఖర్చు పెట్టుకొని తిరగలే కదా సో లైఫ్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఎంజాయ్ ద మూమెంట్ ఎంజాయ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాలు ఒకడన్నా నేను మైండ్ని డిస్టర్బ్ చేసిండనుకో వదిలేసాయి జస్ట్ లీవ్ ఇట్ అండ్ మూవ్ అహెడ్ Thank you so much. I am Krishna Jayanti. Already, I'll come up with another story very soon. Thanks a lot.